పెద్ద బంగారాజు మేనరిజమ్స్ అనేది ఫస్ట్ సినిమాతో ఆల్రెడీ బాగా ఎస్టాబ్లిష్ అయిపోయింది ఆడియన్స్తో, జనాలు బాగా ఓన్ చేసుకున్నారు అండ్ బాగా లైక్ చేశారు. సో ఆ మేనరిజమ్స్ నేను ఓన్ చేసుకొని నా స్టైల్లో ప్రజెంట్ చేయడం అనేది స్టార్టింగ్లో కొంచెం ఛాలెంజ్లా అనిపించింది. యాక్చువల్లీ తాతగారు నాన్నగారు పంచకట్ ఆల్రెడీ చూసేసి ఉన్నారు, రైట్ రైట్. సో మీరు ఎవరిని ఫాలో అయ్యారు, తాతగారిని ఫాలో అయ్యారా నాన్నగారిని ఫాలో అయ్యారు? ఈ సినిమాలో నాన్నే ఫాలో అయ్యారు, నాన్నగారిని ఫాలో అయ్యారు. ఎందుకంటే బంగారాజ్ మనవాడు కాబట్టి నాన్నే ఫాలో అయ్యాను. ఓకే, సో నాన్నగారి దగ్గర నుంచి ఈ మూవీలో ఎస్పెషల్లీ మీరు నేర్చుకుంది ఏంటి? మెయిన్లీ ఆ పెద్ద బంగారాజు మేనరిజమ్స్ యాజ్ ఇట్ ఈస్ ఆయన ఫస్ట్ పార్ట్లో ఎలా చేశారో అది నేను కొంచెం స్టడీ చేసుకొని ఓన్ చేసుకొని చేశాను. సో అది బంగారాజు క్యారెక్టర్. నేను నాన్నగారి దగ్గర నుంచి ఏం నేర్చుకున్నా? ఓ పర్సనల్ గా ఆఫ్ 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 కోర్స్ వి ఆర్ ఆల్వేస్ లెర్నింగ్. ఈ మూవీలో పర్టికులర్ గా మీకు ఏమైనా గైడ్ చేశారా, ఇది ఇలా ఉంటే బాగుంటుంది, ఇది ఇలా ఉంటే బాగుంటుంది అనేసి? యాజ్ ఎ ఫాదర్ క్యారెక్టర్ గురించి చాలా డౌట్స్ అడిగాయి. అండ్ ఆల్సో ఇలాంటి కైండ్ ఆఫ్ సినిమా, ఇలాంటి కైండ్ ఆఫ్ ఈ పల్స్ ఉన్న సినిమా, యూనో ఈ కమర్షియల్ సినిమా మేకింగ్, సో ఇవి ఎలా చేస్తారు ఏంటి, యూనో నాన్నగారితో ఇది సెకండ్ మూవీ మీకు, మనం తర్వాత ఇది సెకండ్ మూవీ. సో అప్పటి నుంచి ఇప్పటికే ఆ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? మనం కంప్లీట్లీ డిఫరెంట్ వర్క్ ఎక్స్పీరియన్స్. ఆ క్యారెక్టర్సే వేరు, ఆ ఎనర్జీయే వేరు. ఈ బంగారాజు ఇప్పుడు బంగారాజ్ సినిమా అనేది ఇట్స్ టోటలీ డిఫరెంట్ ఒడిసే జానర్. సో డెఫినెట్లీ వర్కింగ్ మనంలో నా క్యారెక్టర్ ఇస్ వెరీ ఇన్నోసెంట్, బిట్టు క్యారెక్టర్, చాలా ఇన్నోసెంట్ క్యారెక్టర్, దీంట్లో అది లేదు.